గోడ ఉప ఎన్నిక బహిరంగ సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి అని తెలిపారు మంత్రి జగదీష్ రెడ్డి. ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ సభలో రాజకీయ అంశాలపైనే మాట్లాడతారని కూడా తెలిపారు. ఎన్నికలకు దారితీసిన పరిస్థితులను వివరిస్తారని పేర్కొన్నారు. బండి సంజయ్ చేసిన ప్రమాణానికి విలువే లేదన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు. వేలాది మందితో సీఎం కేసీఆర్ సభ నిర్వహిస్తున్నామని అంటున్న మంత్రి జగదీష్ రెడ్డితో మా కరస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. సీఎం కేసీఆర్ సభ కూడా ఉన్న నేపథ్యంలో సభకు ఎలాంటి ఏర్పాటు జరగదు, సభకు ఎంతమంది వస్తారు, సభలో ఏ విధంగా ప్రసంగం ఉండబోతుంది, నడుసాడు తీసుకుని మనతో పాటు మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సార్ ఎట్లా నడుస్తుంది రేపు అంత సభ కూడా ఏ విధంగా ఉండబోతుంది? సభా వేదికను మేము ఏర్పాటు చేసినాం. ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధమవుతున్న విషయం మాకు సమాచారం ఉంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పాదయాత్ర ద్వారానే ప్రజలు తరలి వద్దాం అనుకుంటున్నారని సమాచారం ఉంది. దూర ప్రాంతాల వారు కూడా ఎవరి వారు వారి సొంత వాహనాలు తీసుకుని రావడానికి సిద్ధమవుతున్నారు అని చెప్పి మాకు సమాచారం ఉంది. సభకు వేలాదిగా ప్రజలు తరలి వస్తారు. సో సభకు సంబంధించి ఎంత 2000 మంది వస్తుండొచ్చు, వస్తే వాళ్ళకి ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతుంది సార్? మేము కేవలం సభ వేదిక ఏర్పాటు చేసినాం, కొన్ని మంచినీళ్ళ ప్యాకెట్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వేలాది మందిగా ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. సో మీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలపైన కూడా బండి సంజయ్ నిన్న ప్రమాణం కూడా చేయడం జరిగింది, దాన్ని ఎట్లా వస్తారు సార్? బండి సంజయ్ ఆయనకు సంబంధం లేని విషయంలో ఆయన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే బండి సంజయ్ గురించి ఎవరూ మాట్లాడలేదు, ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. పాపం ఆయన ఎందుకు ఉలికి పడుతున్నాడు, ఆయన ఎందుకు ఉరుకుతున్నాడు, పాపం ఆయన కిషన్ రెడ్డి కంటే ముందు నేను కనపడాలి, నేను కూడా ఉన్న బీజేపీలు అని చెప్పుకోవాలని చెప్పి ఉరుకుతున్నట్టున్నాడు. కానీ దీంట్లో బండి సంజయ్ గురించి ఎవరు మాట్లాడినాడు? స్పష్టంగా ఇది అమిత్ షా డైరెక్షన్లో జరిగింది అనే విషయం తేలిపోయింది. ఇప్పుడు మునుగోడు సభలో బహిరంగంగానే చెప్పిపోయినాడు అమిత్ షా. మునుగోడు ఎన్నికల తర్వాత నెల రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వానికి కూలగొడతాను అనే మాట, ఆయన చెప్పిన మాట ప్రకారమే అవతల పని జరిగింది, స్పష్టంగా కనబడుతుంది. ఇంకా తాపరికమేమి దీంట్లో దాచుకునేదేముంది? నగ్నంగా దొరికిపోయిన తర్వాత అడ్డంగా దొరికిన దొంగలు ఇంతకంటే గొప్పగా ఏం మాట్లాడలేరు. అది బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. సీఎం కేసీఆర్ గారి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ ప్రజలకు ఏమైనా హామీలు కానీ ఇచ్చే అవకాశం ఉందా? ఇక్కడ ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులపైన కానీ లేకపోతే పెండింగ్ ఉన్న పనులపైన ఏమైనా హామీలు ఇచ్చే అవకాశం? వాస్తవానికి ఉప ఎన్నికలు కాబట్టి ఎటువంటి హామీలు ఇవ్వడానికి లేదు, ఇవ్వకూడదు. కానీ ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల సృష్టించబడింది, ఎవరి స్వార్థం వల్ల, ఎవరి కుట్రల వల్ల వచ్చింది, ఈ ఎన్నిక యొక్క ఫలితాల ప్రభావం రేపటి పైన ఎట్లా ఉంటుంది అనే విషయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు వివరిస్తారు. సో మీకు ప్రధానంగా ఎవరెవరి మధ్యన పత్రిక ఎవరు అనుకుంటున్నారు, ఎవరి మధ్యన పొట్టి ఉంటుంది అనుకుంటారు, ఎట్లా మెజారిటీ ఎంత వస్తుంది అనుకున్నారు సార్? ప్రజలు సిద్ధంగా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి. కేసీఆర్ వల్లనే ఈ నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారమైనాయి, ఫ్లోరసీ సమస్య పరిష్కారమైంది, రోడ్ల సమస్యలు కొంత పరిష్కారమైనాయి, ప్రాజెక్టులకు కూడా అంకురార్పణ జరిగింది. మళ్ళీ కేసీఆర్ ఉంటేనే, కేసీఆర్ పెట్టిన అభ్యర్థిని గెలిపిస్తేనే ఆ మిగిలిన పనులు కూడా పూర్తయితే అన్న విశ్వాసం ఉంది. కాబట్టి ప్రజలు మంచి మెజారిటీతో టీఆర్ఎస్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక రెండవ స్థానానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కొంత క్యాడర్ ఉండే కానీ వాళ్ళ దివాలకూర్ నాయకత్వం వల్ల కొంత దెబ్బతిన్నది. బీజేపీ వాళ్ళ అక్రమ సంపాదనతో కొంత వాళ్ళను ప్రలోభ పెట్టి తీసుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి కాంగ్రెస్ బీజేపీలలో ఎవరు రెండవ స్థానంలోకి వస్తారనేది కొంత సందిగ్ధంగా ఉంది. సో మొత్తానికి వచ్చే ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ పార్టీ విజయడం కాదు ముగుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది చెప్తున్నారు. ఏదో సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమలు అవుతున్న నేపథ్యంలో ఆ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయి, మొదటి స్థానంలో టీఆర్ఎస్ పార్టీ ఉంటాయని చెప్తున్నారు. సో మొత్తానికి రేపు ఎలాంటి ప్రసంగం ఉండబోతుందో కొంత ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి, ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి వస్తారు, వేలాది మందితో ఈ సభ నిర్వహించబోతుందని చెప్పి చెప్తున్నారు.